నమస్కారం NSTV న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ముఖ్య అంశాలు జగిత్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ సెంటర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎస్పీ భాస్కర్ కొండగట్టు దొంగతనం వివరాలు వెల్లడించారు దొంగతనం కేసులో ముగ్గురు అరెస్ట్ చేశామని నలుగురు కోసం గాలింపు సాగుతుంది అన్నారు నిందితుల నుండి వెండి అంజన్న విగ్రహం 5 కిలోల వెండి ఆభరణాలు రికవరీ చేసిన పోలీసులు మిగతా 10 కిలోల వెండి ఆభరణాలు దొంగతనంలో పాల్గొన్న మిగతా నలుగురు కోసం నాలుగు బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని నిందితులు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కి చెందిన వారని తెలిపారు ఫిబ్రవరి 24th మార్నింగ్ 5:30కి మల్యాల ఎస్ఐ అండ్ सीए गार्लकु कोंडगट्टु आंजनेय स्वामी टेंपल गर्भगुडिलो दोंगलु पड्डारनि देवुडिकि संबंधिंचिन वेंडि वस्तुवुलु दोंगलु दोंगिलिंचारनि समाचारं मेरकु वेंटने जिल्ला स्थायिलो ओक दादापु 10 बृंदालु एर्पाटु चेसि क्रैम सीन नि रिजर्व चेसुकोनि शास्त्र सांकेतिक आधारल द्वारा दादापु 24 गंटल्लोने दोंगल्नि गुर्तिंचडं जरिगिंदि ఈ దొంగతనం చేసిన వాళ్ళు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీదర్ ఔరత్ తాలూకా బీదర్ జిల్లా ఔరత్ తాలూకా చెందిన వాళ్ళు వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగల ముఠ వీళ్ళు పార్టిక్యులర్ గా టెంపుల్లోనే దొంగతనాలు చేస్తారు గతంలో వీళ్ళు మహారాష్ట్రలోని పండరిపురము ఫేమస్ టెంపుల్ పక్కన ఉన్న కొన్ని టెంపుల్స్ లోను తెలంగాణలో మెదక్ జిల్లా चामुंडेश्वरी देवी टेंपल चिलकचेड पोलीस स्टेशन लिमिट्स टेंपल अंड कमानपूर महाराष्ट्र कर्नाटक कमानपूर पोलीस स्टेशन लिमिट्स प्राथमिक वाल इंट्रागेशन प्रकार वालु प्रकार एरिया टेंपल वेंडि वस्तु दंगतनम चेसिनारु वाळ्ळ पात नेरस्तुलु काबट्टि इंका केसुलु उन्नायि दींट्लो ई नेरं जरिगिन विधानमु వీళ్ళు బీదర్ నుంచి బీదర్ జిల్లా ఔరత్ తాలూకా నుంచి 22వ తారీఖు నేరం జరగడానికి ఒక రోజు ముందు మార్నింగ్ బయలుదేరి సాయంత్రం కొండగట్టు అంజన్న టెంపుల్కి రావడం జరిగింది భక్తుల రూపంగా వైట్ షర్ట్స్ ఎల్లో షర్ట్స్ ఏదైతే కాషాయం షర్ట్స్ భక్తులు ఏ విధంగా ఉంటారో సేమ్ భక్తు రూపంగానే రావడం జరిగింది సాయంత్రము 22 సాయంత్రము దేవుణ్ణి దర్శనం చేసుకున్నారు అదే సమయంలో దేవుడి ఎక్కడ ఏమున్నది అనేది వాళ్ళు పరిశీలించడం జరిగింది 22 నైట్ కొండ మీదనే ఉన్నారు 23 మార్నింగ్ మళ్ళీ స్నానం ఆచరించి మళ్ళీ దర్శనం చేసుకొని ఆశీర్వచన టైపులో తీసుకున్నారు తర్వాత నైట్ లో వాళ్ళు రెక్కి నిర్వహించినారు కాబట్టి ఫారెస్ట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి రావడం 1 గంట ప్రాంతంలో దేవుడి గర్భగుడిలోకి వెళ్లి లాక్ బ్రేక్ చేసి ఈ వస్తువులు తీసుకొని వెళ్ళడం జరిగింది ఈ రోజు వీళ్ళు మొత్తం 7 ఇందులో పాల్గొన్నారు దీంట్లో ఈ రోజు మనం ముగ్గుర్ని అరెస్ట్ చేసినాము ఈ ముగ్గురు కూడా ఆ రోజు టెంపుల్ అఫెన్స్ లో పాల్గొన్న